బీజేపీ పార్టీనే గ్రేటర్లో వరద సాయం ఆపిందన్న సీఎం కామెంట్స్ పై మండిపడ్డారు ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ దమ్ముంటే నిరూపించాలన్నారు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు బండి సంజయ్ తాను రాసినట్లు చెప్తున్న లేఖపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు దొంగ పాస్పోర్ట్ బ్రోకర్లకు సీఎం పదవిస్తే ఒక రాష్ట్ర అధ్యక్షుడి సంతకాన్ని ఫోర్జరీ చేశారని విమర్శించారు మసీదుంది నమాజ్ చేయాలి భయ్ అల్లా నువ్వు అల్లా మీద ప్రమాణం చేయి నేనైతే అమ్మవారిని నమ్ముకుంటా నేను కొందరుంటే నమ్ముకోనప్పటికీ నేను ఒక హిందూరు కాబట్టి భాగ్యలక్ష్మి అమ్మవారిని నమ్ముకుంటున్నా చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి నేను వస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ప్రమాణం చేస్తారా బీజేపీ వరద నిధులు ఆపిందని చెప్పి అనడానికి మల్లరెడ్డి ఇంకోటి తూర్పు పరిష్ పక్క రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటారు కొంతమంది పనికిరాని మంత్రి వాళ్ళతో వచ్చి పెట్టిస్తాడు దుబ్బాకలో సవాల్ చేస్తే దుబ్బాకలో ఎన్నికలు జరుగుతున్నాయి నేను సవాల్ చేస్తే దుబ్బాక రాకుండా గక్కడెక్కడో బహిరంగ సభడతాడు మీటింగ్ ఎవరు దుబ్బాకలు పెట్టుకోవాలి గక్కడెక్కడో మీటింగ్ ఒకటి గక్కడ సవాల్ చేస్తాడు ఏదో పేపర్ దుబ్బడతాడు పేపర్ అంటే కేంద్రం ఏదో ఇచ్చిందట ఎక్కడైనా వరద నిధులు ఆపడం మూర్ఖులు ఆపినప్పుడు ఇంకా మూర్ఖుడే ఇలా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఇలా లక్షల మంది క్యూ కడుతున్నారు ఇలా క్యూ అవుతున్నారు చాలా మంది ఇలా సుమసిలు పడిపోయారు ఒక పేద మీద చనిపోయింది ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే హత్యనే రాష్ట్ర ప్రభుత్వం చేసే హత్యనే ఇది అరే కేటా మోడీ గారు ఇస్తారు రైతు సమ్మాన్ నిధి డైరెక్ట్ నేరుగా డిపిటీ చేర్చారా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పేద పేద ఆడుకోనుంటే చేర్చు డైరెక్ట్ అకౌంట్లో పైసలు వేయచ్చు కదా మొత్తం క్యూ కట్టియాలి ఆ ఈ సంవత్సరంలో గద్ద ముక్కు ఫోటో అయినా చూడాలి చూసి పైసలు మాకు ఇచ్చిందని చెప్పి మళ్ళీ ఓటేయాలి ఆయనకు ఇది ఆనే పద్ధతి మళ్ళీ దాన్ని బీజేపీకి నడతాడు భయం రాత్రి వన్న భయం పొద్దు లేస్తే బీజేపీ పొద్దు పంట బీజేపీ తాయిన బీజేపీ పన్న బీజేపీ 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 భయం పట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన ఒక్కటే కత్తి దింపుతాడు ఒక్కటి కత్తి పిచ్చోడు అంటారు మేము కార్యకర్తలు అందరం కలిసి కత్తి పట్టుకుని యుద్ధం చేస్తున్నాం దాన్ని యుద్ధం అంటారు తెలుసా మీకు ఒక్కడే ఏక నిరంజన ఆయనే కత్తి పట్టుకుని దింపుతాడు పిచ్చోళ్ళగా సమాజం భావిస్తున్నది మేము తెలంగాణ ప్రజలందరూ కూడా కత్తులు పట్టి కత్తులు దింపుతున్నారు దాన్ని యుద్ధం అంటారు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం పిచ్చోని చేతిలో రాయండి ఇప్పుడు పిచ్చోని చేతిలో కత్తి అయిపోయింది ఇక్కడే ఉడతలో పీక్తలేనే ఆడగడ పోయి అంతమంది ఎలక్షన్ వచ్చినాయి కదా వేల కోట్ల రూపాయలు ఇచ్చినాయి కదా ప్రధానమంత్రి అవుతాడు కదా ఉప ప్రధాని అవుతాడు కదా ఏమేమి ఇవ్వాల ఎవరు దేకలేక పోతే ఎవరు అపార్ట్మెంట్ ఇవ్వలేకు ప్లీజ్ నేను ఇచ్చే పైసలు తీసుకోండి ప్లీజ్ నేను ఇచ్చే పైసలు తీసుకోండి 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 అంటే కొంతమంది తీసుకున్నారట కానీ ఈ ఎన్నికలు వస్తున్నాయి స్టార్ట్ అయినాయి నోరు తెలుస్తే అబద్ధాలే వీళ్ళు ఎక్స్పర్ట్స్ అబద్ధాలలో చాలా ఎక్స్పర్ట్స్ బీజేపీ సవాల్కు దేనికి స్వీకరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆయన అగ్గిపెట్ట ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రిపరిషత్ చెప్పినా కదా ఒకళ్ళు తాగుబోతు ముఖ్యమంత్రి తాగుబోతు మంత్రి ఒకళ్ళు వాగుబోతు మంత్రి ఇంకో తిరుగుబోతు మంత్రి ఇంకో కొంత మొత్తానికి బూత్ మంత్రి వాళ్ళ పరిస్థితికి ఇది వాళ్ళు సవాల్ చేస్తారు మాకు కానీ సంస్కారం ఉండాలి కొంచెం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తికి సంస్కారం ఉండాలి మీరు ప్రజలందరూ చూస్తారు తెలంగాణ ప్రజలు ఒక ముఖ్యమంత్రి నోరు తెరిచి అబద్ధాలు అంటే ఆయన ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేర్చడానికి అబద్ధాల ముఖ్యమంత్రిగా ఆయన పేరు వచ్చింది నాకు నేను మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి నిజంగా భారతీయ జనతా పార్టీ ఆపినట్టయితే చార్మినార్ దగ్గర ఉండి భాగ్యలక్ష్మి దేవాలయానికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు భాగ్య నువ్వు నిజమైన హిందూ అయితే నిక్కార్స్ అయిన హిందూ అయితే బట్టలు చెప్పుకున్న హిందూ అయితే భయంకరమైన హిందూ అయితే నువ్వు వెంటనే రా అంటే ప్రమాణం చేయి బీజేపీ అభ్యర్థి అని చెప్పి స్వీకరించరా స్వీకరించరా స్పష్టం చేయాలి ముఖ్యమంత్రి అయితే చేస్తున్నాం మనం ఇవాళ వస్తే ఇవాళ కొని మాకు టీఆర్ఎస్ పార్టీకి అవినీతి పార్టీకి మేము ఇయ్యాము మేము పక్కా అభ్యర్థులను గుర్తించి ఇచ్చిన గొప్ప వ్యక్తులు ఏనోళ్ళు కాదు
కార్యకర్తలందరం పార్టీ కోసం పనిచేస్తాం టికెట్ వచ్చినా రాకున్నా పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసమే ప్రయత్నం చేస్తాం కృషి చేస్తాం పార్టీ ప్రజలు కూడా పట్టొచ్చింది ఎట్టివల గెలవబోతున్నాం ప్రజల ఆశీర్వాదంతోని కంటి పోటీ వరిగింది టిఆర్ఎస్ పార్టీకి మొత్తం దుకాణం ఖాళీ చేసి ఎక్కలేవు दौर्भाग्य అభ్యర్థి లేకనే కదా అభ్యర్థి లేకనే టీఎంఎం తో పొట్టు పొట్టుకున్నాడు ఆయన లేరు కదా అందుకే ఎంఎం పడి పొట్టు పొట్టుకుంటాడు ఎన్నికల కమిషన్ ద్వారా భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేశాడు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వివరించాల్సింది పొక్కగొట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అడుగులకు మడుగులు వచ్చేటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్‌కి వచ్చింది తెలంగాణ రాష్ట్రం మొత్తం చర్చించుకుంటున్నారు అభ్యంతరాలు స్వీకరించడానికి ఎమ్మే ఎన్నికల కమిషన్ అభ్యంతరాలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి కనసన్నల్లో వస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ అధికారులు గుర్తుంచుకోవాలి మేము వెంటనే పది విరమణ రిటైర్మెంట్ అయిపోతున్నాం అయిపోయాకెందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వం తైలా తీసుకుంటే చాలనుకుంటున్నారు మీరు రిటైర్మెంట్ అయినా కూడా కేసు మీద అవుతుంది రాసి పెట్టుకోండి విచారణ పక్కా జరుగుతుంది మీ మీద అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దు నాకు నేనైతే రాలే పొడిజర్ ఇష్యూ రాసిన దేవన్నా तपकड़ा कांपटेशन चट पे अंदा राष्ट्र मुख्यमंत्री सदकाल पोर्जर राष्ट्र आयना सदा पोर्जर वैसे मसा पोर्जर मैं कामेंट इन रोज का मैं का इलेक्शन कमीशन एम चेसि मोन लंका इच्छुन अभी एन कल कमीशन अभी इच्छुन मैं इपड़ी का पैसा ले केसीआर पैसा ले खजा खाली अंतम की लेर मैं चप्पा कदा डिवीजन वारी एवरते लिस्ट इच्छा ना लटर इटा ना लटर मीद पे उठा इला सतका सतका घोर ना सतका सतक चूपड़ता इपड़े माला मुख्यमंत्री पोजर चूपड़ते माले इंत चिल्लर गवर्नमेंट चूटे गवर्नमेंट निजा बनती सतका पूर्ति स्थाई की टीआरएस पार्टी जीवन इंतकंटे चिल्लर रायकाल ना सतक लिटर मुख्यमंत्री मीद क्रिमिनल केस फस्ट ना पे ना लिटर जातीय पार्टी केन्द्र अधिकार पार्टी टीआरएस पार्टी की मेडल वे पार्टी राष्ट्र मुख्यमंत्री मेडल वे पार्टी अट्ठी पार्टी लटर तैयार सतक पोजर नतक इपड़ा सतक चूपटे सतक चूप माला पोजर इवाल मुख्यमंत्री मतलब माला पोजर इधी ना सतक मुख्यमंत्री की इपट नमक लेकिन ना एन कल काफी उ मुख्यमंत्री चाल सदर्भा
ఫామ్ హౌస్ దాని బయటికి ఎత్తాడు కాబట్టి అనకు చాలా లేఖలు రాసా నేను ఆ లేఖ అంటే చెప్పరు ఒకసారి గౌరవని ఇది కూడా ఫోర్జర్ చేసే స్థాయికి వచ్చిందంటే ఎందుకంటే సిగ్గుచెట్టి కోరి కాదు నా సంతకాన్ని ఫోర్జర్ చేసినటువంటి ఫోర్జర్ చేసిన సంతకాన్ని పత్రికలకు విడుదల చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టాలి రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు లేఖ రాసా నేను అవి ఉండేపోయిన ఎక్కడ పెట్టుండవి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖలు రాసిన గవర్నర్ గారు రాసిన ప్రధానమంత్రి గారు రాసిన మళ్ళీ సిఎస్ కు రాసిన ఆ లేఖలు తెప్పించుకోండి ఈ సంతకము ఆ సంతకము నాది అయితే కొంచెమన్నా దానికి దీనికి సంబంధం ఉంటే లేకుంటే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి మన ముక్కు రావంటే ముక్కు కానీ గద్ద ముక్కు మనకు అప్పై ఉడిపోయి పడతాయని అది అంటే ముక్కు పోతే మా ముక్కు లేని ముఖ్యమంత్రి ఇప్పటికే తలకాయలను ముఖ్యమంత్రి అయిపోయాడు ఇంత అబద్ధాలు ఆడితే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అన్న కాబట్టి ఇంత నీచమైన ఆలోచనలతోని అడ్డదారిలో గెలుస్తున్నారు ఈ సంతకం కూడా నాది అంటున్నా ఈ సంతకం నాది కాదు అంటే కాదు అంటున్నా నేను ప్రమాణం చేస్తా ముఖ్యమంత్రి సంతకం నాదని ప్రమాణం చేయాలి సరే పైసలు ఇస్తే పక్క పెడదాం ఇవాళ ఇలా వరదల పైసలు ఇస్తే పక్క పెడదాం ఇవాళ ఈ సంతకము నాది కాదు అని చెప్పి నేను భాగ్యలక్ష్మి అమరసాక్షిగా ప్రమాణం చేస్తా ఈ సంతకం నాదే ఈ లెటర్ రాడు భారతీయ జనతా పార్టీది అని చెప్పి ముఖ్యమంత్రి వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రమాణం చేస్తాడా డేటు టైము డిసైడ్ అయిన ముఖ్యమంత్రి గారిని